జరుగుతున్న విధ్వంసాలు కంటి ముందు కనపడుతున్నాయి. జరగవలసిన విధి విధానాలు కనుమరుగైపోతున్నాయి. ఇదేమి పాలన అని ప్రజలు హాహాకారాలు పెడుతున్నారు. మరి యావత్ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి శంఖారావం పూరిద్దామా? మన తెనాలి నియోజకవర్గ ప్రజలను వెన్ను తట్టి మేమున్నామని తెలుగుదేశం జనసేన శ్రేణులు కలిసి భరోసా ఇస్తున్నాయి. బాధపడక మిత్రమా, మా మిత్ర శ్రేణులు ఇచ్చే భరోసాతో భవిష్యత్తునే మార్చుకో. రూపినేని కాంతి, తెనాలి నియోజకవర్గం. స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా పద్ధతిలో రుణ సౌకర్యం. బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం. సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం. కొల్లిపర మండలం తూములూరులో ఈ నెల 25వ తేదీన సాంబశివరావు అనే వ్యక్తిని అతి దారుణంగా హత్య చేసిన కేసులో 3 ముద్దాయిలను కొల్లిపర రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెనాలి డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ రమేష్ మాట్లాడారు. నాలాది సాంబశివరావుకు ముద్దాయి సమ్మిట భూలక్ష్మికి అక్రమ సంబంధం కొన్నేళ్లుగా ఉండేది. తరువాత వీరిద్దరి మధ్య ఘర్షణలు జరిగి ఒకరిపై ఒకరు కేసు పెట్టుకున్నారు. ఆ కేసు పెండింగ్లో ఉంది. ఎస్సీ ఎస్టీ కేసు అయినందువల్ల ఆ కేసు రాజీ పడాల్సిందిగా భూలక్ష్మి, ఆమె భర్త ఆంజనేయులు మృతుడిని కోరారు. అయితే మృతుడు 5 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా వీరిని డిమాండ్ చేశాడు. మరోవైపు భూలక్ష్మితో చాగంటి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి సన్నిహితంగా ఉండటాన్ని చూసి మృతుడు సాంబశివరావు ఓర్వలేక రాజశేఖర్ రెడ్డిని కనపడినప్పుడల్లా అసభ్యంగా బూతులు తిడుతూ హేళన చేస్తూ పరువు తీస్తున్నాడు. భూలక్ష్మి అది అవమానంగా భావించి ఈ విషయాన్ని తన భర్త ఆంజనేయులతోనూ రాజశేఖర్ రెడ్డితోనూ చెప్పింది. అయితే ఈ 3 కలిసి సాంబశివరావును చంపేస్తే అడ్డు తొలగిపోతుందని ఒక పథకం రచించారు. ఆ ప్రకారంగానే సాంబశివరావును ఆంజనేయులు ఫుల్గా మద్యం తాగించాడు. ఆ తర్వాత మృతుడు సాంబశివరావు ఇంటికి వెళుతూ దావులూరు అడ్డరోడ్డు దగ్గర మద్యం మత్తులో పడిపోయి ఉండటాన్ని గమనించిన భూలక్ష్మి భర్త ఆంజనేయులు చంపు ఇదే సమయం అంటూ రాజశేఖర రెడ్డిని ప్రోత్సహించడంతో అరటికెలలో నరికే కత్తితో మెడపైన బలంగా నరికాడు రాజశేఖర రెడ్డి. మృతుడు చనిపోవటాన్ని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుండి పారిపోయారు. డిఎస్పీ రమేష్ పర్యవేక్షణలో తెనాలి రూరల్ సిఐ వెంకటేశ్వర్లు, కొల్లిపర ఎస్ఐ రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో అరెస్టు చేసి హత్యకు వినియోగించిన కత్తిని స్వాధీనపరుచుకున్నట్లు డిఎస్పీ రమేష్ వివరించారు. ముద్దాయిలను తెనాలి కోర్టుకు హాజరుపరుచున్నట్లు డిఎస్పీ రమేష్ వివరించారు. రమేష్, ఎస్టీపీఓ తెనాలి. నా సబ్ డివిజన్ పరిధిలో కొల్లిపర పోలీస్ స్టేషన్ ఉంది. ఆ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ దావులూరు అడ్డరోడ్డు దగ్గర మొన్న 25వ తారీఖు నైట్ ఒక మర్డర్ రిపోర్ట్ అయింది. హత్య కేసు నమోదైంది. ఈ కేసులో డిసీజ్డ్ సాంబశివరావు, ఎన్ సాంబశివరావు, ఏజ్ 32 ఇయర్స్, తుమ్లూరు గ్రామం. ఇతని హత్యకి కారణం ఏంటంటే ఈ డిసీజ్డ్ దావులూరు నాగరాజపాలెం చెందినటువంటి సమ్మేట భూలక్ష్మి అనే ఆవిడతో, ఆవిడ 39 ఇయర్స్, మ్యారీడ్, ఇద్దరు పిల్లలు. ఆవిడతో 10 ఇయర్స్ బ్యాక్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ మెయింటైన్ చేశాడు. ఇద్దరు కూడా ఒక రిలేషన్ కొంతకాలం కంటిన్యూ చేసిన తర్వాత పిల్లలు కూడా పెద్దోళ్ళు అవుతున్నారన్న ఇది మిగతా కారణాల వల్ల ఈ భూలక్ష్మి ఏం చేసిందంటే ఇతన్ని మళ్ళీ డిస్కార్డ్ చేసింది, రావద్దని చెప్తాం జరిగింది. అయితే అతను మానలేదు. ఇతను అన్మ్యారీడ్, బాగా కూడా ఆవిడకి ఎడిక్ట్ అయిపోయి ఆవిడ రమ్మని చెప్పేసి బాగా హెరాస్ చేస్తాం జరిగింది. ఇంటికి వెళ్ళి కొడతాం, ఇంటికి వెళ్ళి ఫ్రిడ్జ్లు, ఆర్టికల్స్, వాల్యుబుల్ ఆర్టికల్స్ కూడా డ్యామేజ్ చేస్తాం చేస్తూ ఆవిడని కొట్టి చాలా అతి దారుణంగా కొంచెం ఇచ్చేస్తాం జరిగింది. దాని నిమిత్తం పెద్దల్లో కూడా పెట్టారు. పెద్దల్లో పెట్టినా కూడా తినలేదు. లాస్ట్ 2018లో కూడా ఒక కేసు పెట్టింది. అయితే ఈ యొక్క ఇతని యొక్క ఇదిలో భరించలేక వీళ్ళు ఇతన్ని కొట్టడం జరిగింది ఒక 3 ఇయర్స్ బ్యాక్. అది కూడా ఎస్సీ ఎస్టీ కేసు కింద ఇతను కంప్లైంట్ చేస్తే నమోదు చేసి అది ప్రస్తుతం కోర్టులో నడుస్తుంది. అట్లా ఫర్ ఎక్యూజ్డ్ అపీరెన్స్కి అది స్టేజ్ ఉంది. దాని నిమిత్తం ఈ కేసుని రాజీ చేయమని చెప్పేసి ఇతను కోరుతున్నాడు. ఎవరిని? భూలక్ష్మిని, వాళ్ళ హస్బెండ్ ఆంజనేయుల్ని కోరుతాం జరిగింది. దానికి వీళ్ళు నిరాకరించారు. నిరాకరించి
నిరాకరించిన నేపథ్యంలో మళ్ళీ ఇతను గొడవ చేస్తాం. ఇదంతా కూడా ఈ మధ్యకాలంలో ఒక 2 ఇయర్స్ నుంచి ఈ భూలక్ష్మి మొన్న చాగంటి రాజశేఖర్ రెడ్డి అన్న అతనితో మళ్ళీ ఈవిడ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ మెయింటైన్ చేస్తాం జరిగింది. ఇతను కూడా ఈ కోర్టు పనుల నిమిత్తం మిగతా అంతా కూడా అసిస్ట్ చేస్తున్నాడు. చేస్తూ ఈ రాజశేఖర రెడ్డి కనబడినప్పుడల్లా కూడా ఇత ఈ డిసీజ్డ్ ఇతన్ని తిడతాం జరిగింది. నువ్వు ఆ భూలక్ష్మి నాది, నువ్వేంటో ఆ అమ్మాయి సహాయం చేస్తున్నావు, నువ్వు ఫైనాన్షియల్ సహాయం చేస్తున్నావు అని చెప్పేసి అతన్ని అన్నదాని మాటలు బూతులు కూడా తిడతాం జరిగింది. ఆ నేపథ్యంలో రాజశేఖర రెడ్డి తర్వాత ఈ వీళ్ళ హస్బెండ్ ఆంజనేయులు భూలక్ష్మి కూడా ఒక పథక ప్రకారం ఇతను ఆగడాలు ఎక్కువైపోతున్నాయి, ఇంటికి వచ్చి నన్ను కొడుతున్నాడు, తర్వాత హెరాస్ చేస్తున్న తర్వాత కేసు రాజీవమని చెప్పేసి కూడా మనం అడిగినా కూడా అతను ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఇతను అంతమంది ఇస్తే కానీ మన యొక్క ఇది కక్ష చల్లారదని చెప్పేసి పథక ప్రకారం ముగ్గురు కూడా మాట్లాడుకొని 25 తారీఖు నైట్ ఇతను దావులూరు అడ్డ రోడ్డు దగ్గర డిసీజ్డ్ మద్యం సేవిస్తుంటే వీళ్ళ భర్త ఆంజనేయులు కూడా దగ్గరగా వెళ్ళి అతను మద్యం సేవించి అతను ఫుల్గా ఈ డిసీజ్ మద్యం బాగా తాగి పడిపోయినప్పుడు ఇమీడియట్గా ఇతను రాజశేఖర రెడ్డికి తెలియజేస్తాడు. ఇతను తాగి పడిపోయి ఉన్నాడంటే అతను రాజశేఖర రెడ్డి వచ్చి ఇతను వచ్చి రాజశేఖర రెడ్డి ఒక అరటి బనానా చెట్టులో నరికేటువంటి ఒక కత్తిని సెక్యూర్ చేసుకొని వచ్చి ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత ఇతను దగ్గరుండి ఆంజనేయ దగ్గరుండి ఏసీ అనగానే రాజశేఖర రెడ్డి ఇతన్ని కత్తితో మెడ మీద లెఫ్ట్ సైడ్ మెడ మీద కూడా బలంగా హ్యాక్ చేస్తాం జరుగుతుంది నలిగి అతను చనిపోయాడని చెప్పేసి నిర్ధారించిన తర్వాత వీళ్ళిద్దరు కూడా ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయారు. ఈ కేసులో రూరల్ సీఏ గారు వెంకటేశ్వర గారు అలాగే మరి కొల్లిపల్లి ఎస్ఐ గారు అరవింద్ రెడ్డి గారు చాలా చాకచక్యంగా నా ఇన్వెస్టిగేషన్ అసిస్ట్ చేసి అతి త్వరలో ముద్దాయిలు ముగ్గురిని కూడా సెక్యూర్ చేసి వారి కన్ఫెషన్ మీద మిగతా అవైలబుల్ ఎవిడెన్స్ మీద నిన్న ఈవినింగ్ 5కి నంది వెలుగు జంక్షన్ దగ్గర అరెస్ట్ చేస్తాం జరిగింది. ఈరోజు జుడిషియల్ రిమాండ్ పంపిస్తున్నాను.